ఇగో కత్తి చూసారండి, కత్తి అందుకోడానికి మొక్కలు పెడతానికి. వచ్చినాయి అనుకోండి సక్సెస్ అయినట్టు, రాలేదనుకోండి అవన్నా తేడా ఉండాలి, మేము పెట్టిన విధానం అన్నా తేడా ఉండాలి. అది హాయ్ అండి, కత్తి చూపెట్టినట్టు కత్తి అందుకోడానికి. హాయ్ అండి, అందరికీ నమస్కారం, నేను మీ శ్రీదేవి, వెల్కమ్ టు లైఫ్ అట్ ఫామ్ హౌస్. అయితే అప్పుడు పసుపు కొమ్మలు ఎక్కడా దొరకలేదు అన్నాం కదా, ఈ సీజన్ బట్టి వస్తాయని చెప్పారు. అక్కడ నర్సరీ దగ్గర అడిగితేనే ప్రస్తుతానికి రాలేదు కాబట్టి మా వారు కొంచెం ఆన్లైన్లో పెట్టారు ఎలా ఉంటాయని. ఇదిగోండి ఇచ్చాడు, ఏదో ఇచ్చాడు మరి, కొన్ని ఇట్లా ఇచ్చాడు. చూద్దామండి, ఇది నాకు అసలు ఇంతవరకు ఐడియా లేదు, నేను కూడా యూట్యూబ్లో ఒకసారి చూడవలసింది ఎలా పెడతారనేది చూడలేదు. సరే చూద్దామండి, పెడదాం, మనకు కొంచెం కొద్దిగా ఐడియా ఉంది. నాకు తెలిసినంత వరకు నేను పెట్టి చూస్తాను, వస్తాయా రాదనేది చూద్దాం. ఇట్లా సీజన్ వచ్చినప్పుడు, పసుపు కొమ్మలు సీజన్ వచ్చినప్పుడు ఎక్కడో దొరుకుతాయని చెప్పారండి, కానీ ట్రై చేసాము, లేవమ్మా రాలేదు, టైం పడుతుందని చెప్పారు. ఒక ఆవిడ చెప్పారు కానీ టైం పడుతుంది రాలేదన్నారు, అందుకని ఇప్పుడు ప్రస్తుతానికి పెడదాము. అవి ఏ సీజన్లో వస్తాయో ఏంటో తెలుసుకుని ఆ టైంలో వెళ్ళి తెచ్చుకుని పెడదామండి ఈసారి. ఎలాగో ఎండలు కదండి, చాలా ఎండలు కొడుతున్నాయి కదా, మరి ఎంతవరకు వస్తాయో రావు. ఇవి పెట్టి చూద్దామండి, ఇవి వర్కౌట్ అయితే కనుక మంచిదే, సంతోషమే. అలాగే అల్లం కూడా పెడుతున్నామండి, అల్లం చూద్దాం, అల్లం ఎట్లయినా వస్తుందండి. నేను అల్లం పెడితే ఇంకా ఎలా పెడతారో, ఇంకా వేరేలా మొక్కలు ఏమన్నా ఇస్తారేమోనికి అల్లం పెట్టమన్నాను. మనం కూరలు వాడుకునేలాగానే అల్లం ఇచ్చారు, నేను షాక్ అయ్యాను. సరే ఇలాగ అల్లము ఈ పసుపుకమ్మలు కూడా పెట్టేసి వెళ్దామండి, చూద్దాం కొన్ని రోజులు వస్తే మంచిదండి, సంతోషం. చూద్దాం మళ్ళీ ఇంకోసారి అలా ట్రై చేద్దాం. ఈసారి ఖచ్చితంగా అక్కడ నర్సరీ దగ్గర చెప్పాడండి ఏ సీజన్లో వస్తాయి అనేది, ఆ టైంలో వెళ్ళి తీసుకొచ్చి ఎక్కువగా పెట్టడం చేస్తామండి. ఇగో కత్తి చూసారండి, కత్తి అందుకోడానికి మొక్కలు పెడతానికి. ఒక ఆవిడ చెప్పారండి పుదీనా నీళ్ళలో పెట్టమని, ఈసారి నీళ్ళలో పెడతామండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ పెట్టింది వస్తున్నాయండి, అదిగో ఏరైతే ఉన్నాయి, చిన్నగా మొలకలు వస్తున్నాయి. అవి కనుక నిలబడి వస్తే బాగానే ఉంటుంది, అది అక్కడక్కడ వస్తున్నాయండి. అందుకు ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ప్లేస్లో పెడతానండి ఇవి, చూద్దాం ఎలాగా. ఇది మనకి కొంచెం అవకాశం ఉంది కాబట్టి అన్నిటికి వస్తావు, ఎందుకు రా, నీకేం కావాలరా, ఉన్నా నీ మీద పడుతుంది లేవు కత్తి. వీడికి అన్నీ కావాలమ్మా, అటు వెళ్ళు నాన్న, అటు వెళ్ళిపు, అటు వెళ్ళిపో, నేనేం తినేది కాదు, అటు వెళ్ళిపో, నువ్వు వెళ్ళగెళ్ళిపో, అటు వెళ్ళరా నాయన, నీకు నమస్కారం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పసుపు కొమ్మలు పెట్టానండి, అల్లం ఉంది, అల్లం పెట్టేద్దాం. అల్లం ఇక్కడ పెట్టేనా, ఇలా కూర్చో ఇట్లా కదా. ఇంకో అల్లం అండి, అల్లం పెడుతున్నాం, ఇదిగోండి అల్లం. ప్లేస్ గుర్తుంచుకోండి, ఎక్కడ పెట్టి ఎక్కడ పెట్టామో తెలియక వేసేసి వెళ్ళిపోయి ఎలా పెట్టాలి.
ఏది అంతే అంతే పైకి అదండి అల్లము పసుపుకమ్ములు ప్రస్తుతానికైతే అక్కడ ప్లేస్లో అలా పెట్టాము చూద్దామండి మరి వచ్చిన తర్వాత వచ్చినాయి అనుకోండి సక్సెస్ అయినట్టు రాలేదనుకోండి అవన్నా తేడా ఉండాలి మేము పెట్టిన విధానం అన్నా తేడా ఉండాలి అది కొంచెం పాలకూరను కొత్తిమీర వచ్చినాయండి కోసుకెళ్దాం స్మెల్ సూపర్ అండి గుమ్మగుమ్మలు ఆడిపోతుంది ఆకులు ఇవి కూడా పాలకూర ఏంటంటే మనం ఇలాగ ఈ కోసేసుకున్నాం అనుకో లేతకూర పప్పు పాలకూర మన మీరు చేశారు కదా పాలకూర ఇదేంటి ఏం చేశారండి మీరు పుదీనా చికెన్ చేశారండి మా వారు సూపర్ ఉంది అసలు ఎంత బాగుందో చూసారండి ఆయన కన్నొంట్లు వచ్చండి కావాలని మనం రోజు చేయమంటామేమని భయం వేసి చేయరండి ఇలా కోస్తే మళ్ళీ వస్తాయి పాలకూర లేతకూర అండి భలే ఉంది కొంచెం పొద్దున్న అయితే బాగుండేదండి లేట్ అయిపోయింది మొన్న తొట్లో వేసిన మెంతికూర పప్పు చేశానండి చాలా టేస్ట్ ఉందండి అసలు నేను ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉందండి అన్న ఒక దాంట్లోకి కోసుకెళ్ళిపోతున్నానండి ఇదిగో కొత్తిమీర పాలకూర అండి కొత్తిమీర పాలకూర కరివేపాకు కూడా ఇందులో కోసుకెళ్ళిపోతాను ఇంటికి వెళ్ళిన తర్వాత మనం నీట్గా బాగు చేసుకోవచ్చండి మరి ఇప్పుడు టైం కాదు కదా మొన్న దీన్నే ఇరిసేసినట్టు ఉన్నాను మళ్ళీ వచ్చింది అది కట్ చేయనా అక్కడ అక్కడ ఉన్నది ఇంకోటి ఇంకో చెట్టు ఉంది అక్కడ అక్కడ ఇరుస్తారు అది పెట్టారా ఇగో అయ్యి చామంతి చెట్లు వచ్చి పోతుంది ఇంటి దగ్గర అందరూ అడుగుతారండి కరివేపాకు తీసుకురండి ఏదేమైనా ఆర్గానిక్ అండి ఇవి ఎంత తాజాగా ఉందో కరివేపాకు పాలకూర కొత్తిమీర అండి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుందాం బాక్సుల్లో అక్కడ ఇంకా ఆంటీ టమాటాలు ఇస్తానండి లేట్ అయిపోయింది చూద్దామండి ఇదే కార్లో తెచ్చేసారా ఉంటానండి మరి బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొన్ని ముచ్చట్లతో కబుర్లతో కలుసుకుందామండి నాకు మాటలు ఎక్కువ మీకు ఓపిక ఎక్కువ ఇగో మొన్న వచ్చినాయండి పెద్ద పెద్దవి ఇప్పుడు కొంచెం చిన్నగా వచ్చినాయి ఎంత బాగున్నాయి చూడండి అక్కడ పూలు తీయండి ఫ్లవర్స్ కంటంబరాలు బాగు మల్లె చెట్లు అండి ఎండాకాలం కదా మల్లెపూలు భలే వస్తున్నాయి చెట్లు బాగా పెట్టాను బాగా వస్తున్నాయండి మల్లె చెట్లు కరివేపాకు చెట్లు అయితే ఎక్కడంటే అక్కడండి ఇత్తనాలు వస్తున్నాయి ఇత్తనాలు పడి అటు కవే వచ్చేస్తున్నాయండి చాలా చెట్లు వచ్చేస్తున్నాయి
ఇవి నాటు మందారాలు అండి, వీటితోనే కొంచెం నేను ఏదో ప్రయోగం చేద్దాం అనుకుంటున్నాను, చేసినప్పుడు చూపిస్తా. ఉసిరికాయలండి చాలా వచ్చినాయి, కోసేసుకున్నారు. మా ఆంటీ వచ్చారు, ముగ్గుపోయినాయి అమ్మ అని తీసుకున్నారు. చూడండి మామిడికాయలు ఎంత కిందకున్నాయో. మామిడికాయలు ఉసిరికాయ అండి, ఉప్పు కారం వేసుకుంటే అదృష్టం. మామిడి చెట్టు పక్కన ఒక ముద్ద మందారం ఉందండి, పెద్దగా వస్తుంది. సేమ్ ఇది కూడా అంతే వస్తుంది. మొగ్గులు ఉన్నాయండి, ఇగో మొగ్గులు ఉన్నాయి. అప్పుడు కొట్టేయడం వల్ల వచ్చింది, మళ్ళీ పైకి ఎదిగింది. ఇది ఒక మందారం. ఇవి చూడండి వైట్ మందారం. ఇది ఒక మందారం అండి, ఇదిగో చూడండి, ఇది ఒక మందారం. కలుగులు, కలుగు పువ్వులు, కలుగ పువ్వులు. ముందే వెళ్ళిపోతాడు మాకంటే, ఎక్కడ కారులో ఎక్కిచ్చేస్తామని పరిగెట్టుకుపోతున్నాడు వాడు. రా నాన్న అన్నం ఉంది, రా అన్నం పెడతారా, రా నాన్న రా, దా దా దా. పారిపోతున్నాడు.